చంద్ర సిద్ధార్థ్ గారి దర్శకత్వంలో ఆటగదిర శివ ఆడియో రిలీజ్ చేశాను. అలాగా చైతన్య ప్రసాద్ గారు రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. వాసుకి వైభవ్ గారు కూడా నాకు ఆయన రాసిన తత్వం శివతత్వం మీద రాసిన పాట చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నాకు ఉదయ శంకర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ నాన్నగారు నాకు గురువు టీచర్ అన్నాడు, నాకు సార్ అంటాం. ఆయన శ్రీరామ్ గారు అని, ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ మాకు. సో ఆయన నాకు స్పిరిచువల్ గురువు కూడా, శ్రీరామ్ గారు. సో వారి అబ్బాయి ఉదయ శంకర్ గోకులం సీత సినిమా నుంచి నాకు వాళ్ళ నాన్నగారు బాగా తెలుసు. తను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. తను యాక్ట్ చేసిన సినిమా ఇది ఆటగదిర శివ సినిమా. ఉరిశిక్ష పడ్డ ఒక వ్యక్తి ఖైదీ ఎలా అతని తాలూకు జీవితం, అతను ఉరిదాకా వెళ్ళి ఎలా ఏం జరిగింది అక్కడి నుంచి అనేది ఈ కథ అంశం. చంద్ర సిద్ధార్థ్ గారి సినిమాలు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఆ నలుగురు ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి ఆయన చేసినవి. ఇది కూడా నాకు విజువల్ చూస్తుంటే చాలా కొత్తగా అనిపించింది, ఒక డిఫరెంట్ సినిమా అనిపించింది. అలాగే ఉదయ్ శంకర్ తన పాత్ర పోషణ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా కొత్తగా అనిపించింది నాకు. రెగ్యులర్ హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్గా ఒక యాక్టర్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగా నచ్చింది. మనస్ఫూర్తికి సినిమా విజయం సాధించాలని, అలాగే దర్శక నిర్మాతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలతో శుభాకాంక్షలు తెలుపుకోండి. థ్యాంక్ యూ. సార్ మనకు తెలుసు సార్ పొలిటికల్ వైజ్ ఎంత బిజీగా ఉన్నారో, అంత బిజీ షెడ్యూల్లో కూడా సార్ మాకోసం ఆటగదిర శివ సినిమా కోసం తన వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అస్. అండ్ నేను సార్కి చాలా చాలా పెద్ద ఫ్యాన్, అంటే పెద్ద అనే పదం కూడా చాలా చిన్నది, జస్ట్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లైక్ ఆయన సినిమా రిలీజ్ అయితే నైట్కి నైట్ థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టడం, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 30-40 మంది ఫ్రెండ్స్ గ్రూప్ తీసుకెళ్ళి ఒక పండగలాగా సినిమా డ్యాన్స్లు వేసి ఒక ఊరేగింపులా చూస్తాం ఆయన సార్ మూవీస్. అలాంటిది ఆయన ఇప్పుడు నా డెబ్యూ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ చేయడం అనేది ఇట్స్ లైక్ చాలా నమ్మలేకపోతున్నాను నేను. అసలు చాలా పెద్ద విషయం సార్ మాకు, అది ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఐమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ సార్. దట్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. ఈ సినిమా July 20th రిలీజ్ కాబోతుంది, ఆటగదిర శివ సినిమా, డైరెక్టెడ్ బై చంద్ర సిద్ధార్థ్ గారు. వెరీ ఎమోషనల్ అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్, మంచి ఎమోషనల్ టచ్తో మంచి మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ ఇది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ నా ఫస్ట్ మూవీ ఆయన డైరెక్షన్లో లాంచ్ అవ్వబోతున్నాను. అండ్ ప్రొడ్యూస్డ్ బై రాక్లైన్ వెంకటేష్ గారు, ఈజ్ అ ప్రొడ్యూసర్, వెరీ బిగ్ బ్యానర్, మన లింగ బజరంగి బైజాన్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ అతను. అండ్ ఐ ఫీల్ మైసెల్ఫ్ లక్కీ నా డెబ్యూ మూవీ ఆయన బ్యానర్లో లాంచ్ అవ్వడం. వెరీ సెన్సిబుల్ పర్సన్ హీస్. ఆ మ్యూజిక్ బై వాసుకి వైభవ్, వెరీ యంగ్ పర్సన్, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి, ఎక్స్పెషలీ ఎటాక్ అయ్యే శివ శివ సాంగ్ సార్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి చైతన్య ప్రసాద్ గారు అన్ని పాటలు రాశారు, ఒక ఐ మీన్ 4 సాంగ్స్ రాశారు. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్ సార్. ఈ సినిమాలో దొడ్డన్న గారు అని కన్నడలో మంచి ఆర్టిస్ట్, ఆయన యాక్ట్ చేశారు నాతో. మన హైబరాది యాక్ట్ చేశాడు, చెమ్మక్ చంద్ర, చలాకి చంటి వీళ్ళందరూ యాక్ట్ చేశారు. ఈ సినిమా 20th July రిలీజ్ కాబోతుంది సార్. ఐ హోప్ ఒక మంచి, ఒక కల్ట్, ఒక రగడ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ సినిమా తీసామండి. మీ అందరికి కూడా థియేటర్ బయటకు వచ్చిన తర్వాత మంచి సినిమా చూసామని ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సార్. చంద్ర సిద్ధార్థ్ గారి దర్శకత్వంలో ఉదయ్ శంకర్ గారు హీరోగా రాక్లైన్ వెంకటేష్ గారు నిర్మించిన ఆటగదిర శివ సినిమాలోని నేను రాసిన ఎట్టాగయ్యా శివ శివ పాటని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రిలీజ్ చేశారు. మాటల్లో చెప్పడానికి వీలైన అనుభూతి ఇది, చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఆ లిరిక్స్ కూడా ఆయన చాలా మెచ్చుకున్నారు నన్ను. ఆటగదరా శివలో నేను 5 పాటలు రాశాను, 1 పులగంచి నారాయణ గారు రాశారు. ఇవన్నీ కూడా ఆ 4 సినిమాలాగా కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉన్న పాటలు. ఇవి రాసేటప్పుడు నేను చాలా చాలా ఆనందపడ్డాను, మళ్ళీ ఒక గొప్ప అవకాశం వచ్చిందని. ఉరిశిక్ష పడి జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీ అతన్ని ఉరి తీయడానికి వస్తున్న ఒక తలారి జీపులో ఎక్కుతాడు. వాళ్ళిద్దరి ప్రయాణమే ఈ సినిమా మొత్తం. ఎలాగ వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలు ఏంటి, వారి మధ్య భావోద్వేగాలు ఏంటి, చివరికి ఏమైంది అనే ఒక ఉత్కంఠ కలిగిస్తూ సాగే చిత్రం ఆటగదరా శివ. ఇందులో ఇంత మంచి పాటలు రాయగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.